ఇది అన్యాయం, అక్రమం. తన పుట్టినరోజు నాడు తండ్రి ఇచ్చిన మాట తీసుకువారేసి స్థలాలు ఖాళీ చేయమని నోటీసులు పంపిస్తారా? తన పంపలేదు గోపి, ఇదంతా ట్రస్టీలు ఆడుతున్న నాటకం. నువ్వేమిటమ్మా, ఆ రవి సంతకం పెట్టకపోతే ఆ ట్రస్టీలు ఎలా నాటకం ఆడతారు? డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన ఈ బేవాచ్ కొడుకులకి పేదవాళ్ళ కష్టాలు పాటలు ఎలా తెలుస్తాయి గోపి? అది కాదు బాబు, ఆ రోజు మహేంద్రబాబు గారు మాట అయితే అన్నారు, కానీ అది కాగితమే పెట్టకుండానే వెళ్ళిపోయారు. అది అబ్బాయికి ఎలా తెలుస్తుంది ధర్మయ్య? ఆ రోజు మనతో పాటు ఆ టెస్టులు కూడా ఉన్నారు కదా. పోనీ వాళ్ళైనా చెప్పొచ్చుగా అబ్బాయి గారితో. వాళ్ళకేం అవసరం? గట్టు మీద కూర్చుని కొడుకు తింటుంటే వెనకాల గోతులు కూర్చుని వాళ్ళు మింగుతారు. వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఒక్కటే మార్గం, తిరగబడి తోలు ఒలిచేయటం. గోపి ఏమిటి అర్థం లేదు ఆవేశ? రవి నువ్వు అనుకున్నంత చెడ్డవాడు కాదు, చాలా మంచివాడు. అవును బాబు, ఆ బాబుగారు మాట అన్నప్పుడు విన్నవాళ్ళం మేము అందరం ఉన్నాం. అంతా కలిసి వెళ్దాం, రవికి నచ్చ చెప్తాం, పదండి. 20 ఏళ్ల తర్వాత ఆ కార్మిక వాడంతా మీ సొంతం అవుతుందని ఆనాడు మహేంద్ర చెప్పాడు. ఆశ్చర్యంగా ఉందా? ఏనారాయణ, నువ్వేనా విన్నావా? ఆయన అంటే కదా నేను వెళ్ళాలి. వింటే అబద్ధం చెప్పవలసినంత కర్మ నాకేం పట్టింది? అయినా మీ కూట్లో దుమ్ము కొడితే నాకేమొస్తుంది? ఆయన మాధవ, నువ్వేనా విన్నావు? చూడు ధర్మయ్య, నీకు తెలుసుగా నేను ముక్కుకు సూటిగా పోయే మనిషినని. కాగితం గానీ సాక్ష్యం గానీ ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పు, ఆ విధంగా నడుచుకుంటాను. సాక్ష్యాలు ఆధారాలు ఉంటే మిమ్మల్ని అర్థించాల్సిన కర్మ మాకేముంది? ఎవరతనం? నాతో పాటే ఈ కుటుంబంలో ఒక మనిషి, మా అబ్బాయి. వాడి పేరు గోపి. సరే బాబు, నేను మీ చిన్ననాటి స్నేహితుడని గుర్తుంచుకున్నందుకు కృతజ్ఞత. మీ నాన్నగారు దేవుడు లాంటి వారని ఎంతో దయామైందనే విన్నాను. కానీ ఆ మహానుభావుని కళ్ళారో చూసే అదృష్టం నాకు లేకపోయి. మీరు ఈ ఆస్తికే కాదు, ఆయన మంచితనానికి కూడా వారసులు కావాలి. ఆ మంచి మనసుతో ఒక్కసారి ఆలోచించండి. అంటే వారితో నువ్వు కూడా చేరా అన్నమాట? ఏంటి మీ ఉద్దేశం? మీరంతా కలిసి నాకు దోచుకోవాలని చూస్తున్నారు. రవి, గోపి, తొందరపడు. చిన్నబాబు, నేను పెదవాపు 30 ఏళ్ళు సేవ చేశాను. ఆ నీరులో బతికి ఆ ఉప్పు తిని పెరిగాను. కన్న తల్లి కడుపు గుట్టి బతికేవాడిని కాదు బాబు నేను. పెదబాబు గారు ఆ రోజు మనస్ఫూర్తిగా మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టమని అడగడానికి వచ్చాను, కానీ ఈ ఆస్తి దోచుకుందామనే దురుద్దేశంతో కాదు బాబు. సాక్ష్యాలు లేకపోయినా నిజాలు అబద్ధాలు కాదు. నువ్వు నా బిడ్డ లాంటి వాడివి. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పింది నిజం. సరే బాబు, ఒట్లు శాపనార్థాలు నిజమైతే ఈ పాటికి ప్రపంచంలో మనుషులే ఉండేవారు కదా. కొడుకు పుట్టాడన్న సంతోషంతో మహేంద్ర 30 రూపాయలు అతనే 10 రూపాయలు చేశాడు. అది ధర్మం అతని నేతం. అంతేగాని ఎంత వెళ్ళివారైనా లక్షలక్ష దానం చేస్తారే, ఎక్కడ చూస్తారా మీరు? సమయం దొరికింది కదా అని మొత్తం వచ్చి బింగేస్తామని ఇట్లా వస్తారా? నార్మయ్య, దేవుడు లాంటి నా తండ్రిని పట్టుకుని నోటి తెచ్చినట్టు మాట్లాడితే మరీ అంతక. గుడిసెల్లో పుట్టిన వాళ్ళకి గుడిసె బుద్ధులు ఎక్కడికి పోతాయి? నీ పేరేమిటి? ఆయన పేరు కేశవరావు. చూడు కేశవరావు, పెద్ద ఇంట్లో పుట్టినంత మాత్రాన అందరికీ పెద్ద బుద్ధులు రావు. అక్కడ కూడా నీలాంటి కుక్క కొడుకులు పుడుతూనే ఉంటాయి. గోపి, వెళ్ళిపోరా. రవి, తండ్రి మాట నిలబెట్టలేని నీది ఒక బ్రతికేరా. నువ్వు ఈ వరుసగాళ్ళు మీరంతా ఏకమే వచ్చినా సరే మా కార్మిక వాళ్ళు అడుగు పెట్టలేరు, మమ్మల్ని ఒక అంగుళం కూడా కదపలేరు. మొండికెత్తి వచ్చారా మొండేలతో తిరిగి పెడతారు. దమ్ములుంటే రండి. అదే నాన్న, మన పొలం. ఏమండి, నేను చెప్పిన మాట ఆలోచించారా? ఏం ఆలోచించమంటావు జానకి? కళ్ళాలు తెంచుకుని పారిపోతున్న అడిగుర్రాలా మారిపోయాయి మన అదృష్టాలు. అవి ఎక్కడికి లాగుతాయో ఎక్కడ విసిరేస్తాయో నాకు అర్థం కావటం. నాకు అర్థమైంది. ఏంటి? మనం ఇలా మాట్లాడకుండా కూర్చుంటే మన అదృష్టాలు మనల్ని ఊరవతలకు లాగుతాయి, ఆ శ్రమజీవులందరినీ గోతులోకి ఎంటుతాయి. అసలు ఇదంతా రవిగాడి తలపిరిస్తానం వల్లే వచ్చింది. నాన్న, నేను చెప్పింది ఆలోచించారా? ఏం చెప్పాడండి గోపి? అది మీరు నా దగ్గర దాస్తున్నారా? ఏం చెప్పారా నాన్నగారికి? ఇక నువ్వు ఆ మహేంద్ర గారింటికి వెళ్తా మానేయాలి. ఏంటి, నేను మానేయాలా? అవునమ్మా, నాన్నగారిని వాళ్ళంత నీచంగా అవమానించిన తర్వాత తిరిగి నువ్వు ఇంట్లో ఎందుకు అడుగు పెట్టాలి? నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, అసలు ఒక ఉద్యోగం ఎందుకు చేయాలి? మన కర్మ ఏం కాలింది? నేను సంపాదిస్తూనే ఉన్నానుగా. బయలుదేరాడండి సంపాదన పరుడు. లక్షలు కోట్లు ఆర్జించి పడేస్తున్నాడు, అది ఖర్చు పెట్టలేక మేము తలక్రిందులైపోతున్నాం. అమ్మా, లేకపోతే ఏమిట్రా బ్రతుకంటే? రూపాయలు పైసలే కాదురా, మనిషికి కావాల్సింది మనసు. ఆపదలు ఆదుకుని ఆశీర్వదించిన ఆ దేవుణ్ణి నిత్యం నిండు మనసుతో పూజిస్తాను. గోపి, ఆ కుటుంబం నాకు దేవుడు, ఆ ఇల్లు నాకు దేవాలయం. ఇంకెప్పుడు ఈ మాట తీసుకురాకు.
ఏమిటి గోపి అలా ఉన్నావు? ఈ పెద్దవాళ్ళ మనస్తత్వాలు ఏమిటో, వాళ్ళ చేతస్థాలు ఏమిటో అంతుపట్టడం లేదు గోపి. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? ఆ కోపం తెప్పించిన అసలు సంగతిని మర్చిపోవాలి. అవతల వాళ్ళ కోపం వచ్చినప్పుడు అవతల వాళ్ళు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? వెర్రి మరి సలహాలు మానేసి నోరు మూసుకుని కూర్చోవాలి. అసలు సంగతి ఏమిటో తెలుసా నీకు? ఓ ఫ్యాక్టరీ యజమాని ఉన్నాడు, ఆయన కొడుకు పుట్టిన సంతోషంలో ఆ ఫ్యాక్టరీ వర్కర్స్ ఉంటున్న ఇళ్ళన్ని 20 ఏళ్లలో వాళ్ళ సొంతం అయిపోతాయని మాటిచ్చాడు. చాలా మంచివాడు. నిన్ను మాట్లాడుతున్నానా? మాట అయితే ఇచ్చాడు కానీ కాగితం మీద పెట్టుకున్నానే మరణించాడు. ఇప్పుడు ఆయన కొడుకు వాడు చుట్టూ చేరిన ముగ్గురు గుంటనక్కలు కలిసి అసలు పెద్ద ఆయన మాట ఇవ్వలేదని దబాయించి ఆ ఆస్తి కొట్టేయాలని చూస్తున్నారు. ఆ రాస్కల్స్ ఏం చేయాలి? ఏముంది, ధైర్యం ఉంటే ఆ కొడుక్కి ఆ గుంటనక్కలకి తగిన గుణపాఠం చెప్పాలి. కరెక్ట్. మా అమ్మా నాన్న ఏమంటున్నారో తెలుసా? మహేంద్ర గారి కుటుంబం దేవుడట, ఆ ఇల్లు ఒక దేవాలయం అట. అవును, ఆ ఫ్యాక్టరీ యజమాని పేరు మహేంద్ర. ఆయన కొడుకుతో ఉన్న ముగ్గురు మీకు తెలుసా? ఎందుకు తెలియదు? వాళ్లలో కేశవరావు ఒకడు పరమ దుర్మార్గుడు. ఇవాళ రేపు వాడి బుర్ర బద్దలు కొట్టి బోల్డు చేయబోతున్నాను. గోపి, నువ్వెందుకు భయపడుతున్నావు? ఆ ముగ్గురు సంగతి నేను చూస్తాలే. పద ఇందు మూలముగా 50 మందికి తెలియజేనది ఏమనగా, ఈ స్థలం మహేంద్ర గారి ఎస్టేట్స్ కు చెంది ఉన్నదని కోర్టు వారు డిగ్రీ ఇచ్చి ఉన్నారు గనక వెంటనే ఇళ్లన్నీ ఖాళీ చేయవలసిందిగా హెచ్చరిస్తున్నాం. ఏంటి, వర్కర్స్ కాలనీ ఖాళీ చేయమని దండరా వేయించాడా? అవును బాబు, కోర్టు ఆర్డర్లు కూడా వాళ్ళ చేతికొచ్చేసి ఇంకా మనం ఏం చేయగలం? చేయగలిగింది చేస్తాం. మన శరీరాల్లో చేవ చావలేదని నిరూపిస్తాం. లాభం లేదు గోపి, సాక్ష్యాలు సంపదలు వాళ్ళ పక్షాలు ఉన్నాయి, ధర్మం న్యాయం మన పక్షం ఉన్నాయి. కాలదోషం పట్టిన ధర్మం కళ్ళు లేని న్యాయం ఎవరిని రక్షిస్తాయా? ఆ రోజు బుల్డోజర్లు తీసుకొచ్చి ఈ కాలనీలో ఇల్లు కూడా పడగొట్టిస్తామని అనుకుంటున్నాను. అలాగే పడగొట్టించుకోనండి, అది చూస్తాను. వాళ్ళు పడగొట్టించే మొట్టమొదటి ఇంట్లో ఆ నక్కల వెనకాల నక్కి బతుకుతున్న రవిగాని లేకొచ్చి కట్టి పారేస్తాను. ఆ బుల్డోజర్ వాడి శవం మీద నుంచి పెడుతుంది. అలాంటి మాట్లాడుకురా, నేను వెళ్ళాను. అవునవును, ఆ కుటుంబం నీకు దేవుడు, ఆ ఇల్లు నీకు దేవాలయం. ఏమండి, ఇల్లు మనం వెంటనే ఖాళీ చేసేద్దాం. రామయ్యని కావని పిలిపించి వెంటనే ఇల్లన్ని ఖాళీ చేసామని చెప్పండి. నా కంఠంలో ప్రాణం ఉండగా అది ఒక్కనాడికి జరగదు. న్యాయంగా మనదైన స్థలాన్ని వదులుకుని దొంగల్లా పిరికి పందల్లా మనం ఎందుకు పారిపోవాలమ్మా? మంచి మనసుతో మహేంద్ర గారు ఇచ్చిన మాట మనం ఎందుకు మట్టిలో కలపాలి? కావాలంటే కళ్ళు పొరలు కమ్మిన ఆయన కొడుకును తీసుకొచ్చి కలుపుదాం మట్టిలో. నోటికి ఎంత శ్రద్ధ వాగుతావా? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? రవి అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడో, ఎంతెంత బాధలు అనుభవిస్తున్నాడో నీకేం తెలుసురా? చాలా బాగా చెప్పావమ్మా. ఆ కోటేశ్వరుడు కొడుకు అక్కడ తిన్న జరిగించుకోలేక అష్ట కష్టాలు పడుతున్నాడా? నిజం చెప్పిన నీ కొడుకు నీ కళ్ళకి నికృష్టుడిలా కనిపిస్తున్నాడా? అమ్మా, కార్మికుల పొట్టగొట్టి అన్యాయంగా వాడి స్థలాన్ని ఆక్రమించుకున్నా నీకు తప్పనిపించలేదు. నా తండ్రి అబద్ధం చెప్పాడని, నీచుడని వాడు వాడి నక్కలు కారుకూతలు కూసినా నువ్వు పల్లెత్తు మాట మాట్లాడలేదు. నాది గుడిసె జన్మని వాళ్ళు ఎంత హీనంగా మాట్లాడినా నువ్వు బాధపడలేదు. ఏమిటమ్మా ఇది, కన్న వాళ్ళకి నమ్ముకున్న వాళ్ళకి గోరీలు కొడుతున్న వాడు నీకు దగ్గర వాడయ్యాడా? నీతికి న్యాయానికి నిలబడ్డ నీ కొడుకు నీకు పరమ శత్రువు అయ్యాడా? ఏమిటమ్మా ఈ దారుణం చెప్పమ్మా, నా మొహం చూసి చెప్పు. వాడారు కొడుకు నేనా? అమ్మా, ఆఖరిసారిగా చెప్తున్నాను, వారి మాట మళ్ళీ నా దగ్గర వచ్చొద్దు. బుల్డోజర్ ఈ కాలనీకి వచ్చిన్నాడు మొదటిలో పడగాని దాని కింద వాడి శవం ఉంటుంది, అది జరగని నాడు నీ ముందు నా శవం ఉంటుంది. ఓ జానికమ్మ, నువ్వు వచ్చావా? ఇక చూడు అమ్మా నాన్న. జానికమ్మ, ఇన్నాళ్ళు ఇంత పెద్ద మేడలో ఏదో ఒంటరిగా ఉన్నట్టు భయంగా అనిపించేది, కానీ ఇప్పుడు మా అమ్మా నాన్న నాతో పాటు ఉన్నట్టే ఉంటుంది. దానికి మా అమ్మా నాన్న చాలా మంచివాళ్ళు కదా. అవును బాబు, కన్న కొడుకు కూడా ఆ మంచితనాన్ని నిలబెడితే వాళ్ళ జన్మ తరించిందని ఇంకా మురిసిపోతారు. అలాగా అయితే నేను వాళ్ళకన్నా మంచివాళ్ళు అవుతారు. నీ మీద ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది రవి బాబు, అందుకనే మంచి మనసుతో మరొక్కసారి ఆలోచించమని ప్రాధాన్యపడుతున్నాను. నిజంగా ఆ స్థలం ఆ కార్మికులది, వాళ్ళది వాళ్ళకి ఇచ్చేయండి. జరగమ్మా, నువ్వు కూడా వాళ్ళతో చేరిపోయావన్నమాట. ఇందులో ఒకరితో చేరడం అన్న ప్రశ్నే లేదు రవి బాబు. మహేంద్ర గారి ఇచ్చిన మాట నిలబెట్టండి, న్యాయం ధర్మం ఆలోచించండి. బాగుంది నువ్వు చెప్పేది, ట్రస్టీలు ప్రేరణ కంటే మనం ఎక్కువ ఆలోచిస్తామా? అంత అయిపోయి కోర్టు వారు ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. రవి బాబు, మీరు తలుచుకుంటే అవేమీ అమలు జరగవు. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కనిపెట్టుకుని ఉన్న దాసీ మనిషిగా అర్థిస్తున్నాను.
ఈ ఒక్క భిక్ష పెట్టండి, నీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. జానకమ్మ, మా నాన్నగారి గురించి ప్రశ్నలు ఏం చెప్పారో తెలుసా? ఆయన ఇప్పుడు అన్నమాట తిరిగేవారు కదా, నేను అంతే అన్నమాట తిరగను. వెళ్ళి నీ పంతు. సరే బాబు. నువ్వ గౌరీ, ఏమిటి ఇలా వచ్చా? మీతో చాలా అర్జెంట్ పడింది, రండి. ఎక్కడికి? రండి, చెప్తాను. హలో, ఎవరు? నేను నారే కాదు, మాతో మాట్లాడుతున్నాను. తాగుపోతున్నా అసలు? నిద్రలో ఉన్న లేపుతారా? మీకు పని పాట వేళ పడలేదు, మళ్ళీ ఫోన్ చేశారంటే ప్రాణం తెస్తాను. ఒరే, నీతో మాట్లాడతాను. నేను మాట్లాడుతున్నాను. కొమ్ములండి, చాలా అర్జెంట్. ఏమిటి? మహేంద్ర ప్రతి విషయం రోజు డైరీలో రాస్తున్నాడు కదా. అవును. మరి ఇల్లు స్థలం కూడా ఫ్యాక్టరీ వర్కర్స్ రాసి చేయను. నారాయణ, నేను సంగతే మర్చిపోయాను. నారాయణ, నువ్వు మాట వెళ్ళి వాడి గదంతో వెతికి ఆ డైరీ ఎక్కడంతో పట్టుకోండి. నారాయణ, మీరుద్దరే మార్నింగ్ నేనే వచ్చి ఆ డైరీ వెతికి తీసుకుంటాను, కానీ మీరు వెంటనే వెళ్ళి వాడి గదికి తాళం వేసండి. ఇదంతా గప్చిప్గా జరిగిపోవాలి. ట్రంక్ పెట్టేంత తాళం గప్పి మేము వేస్తాం. మావి పూసి గౌరీ, ఇంత మంచి మాట చెప్తా. ఆ డైరీ దొరికితే ఎవరి నిజమో ఎవరి బద్దమో తెలుస్తుంది అన్నమాట. ఉందా డైరీ దొరకదా? త్వరగా వెతకండి రావు బాబు. అవును. నారే, ఈ మధ్యాహ్నం ఈ నాడమిట్లు ఎక్కువ చేశారా? లేదు, నువ్వు నాలుగు గ్లాసులు ఎక్కువ చేసావు. నారే, తలుపులు తీస్తున్నాయా? లైట్లు వెళుతున్నాయి. అందులో ఎవరు ఉన్నారా? మొత్తం అంతా చూడు, గిద్దుడు బ్యాండ్ కార్పు కారణంగా మహేంద్రరావు ఏమైనా దయ్యం అయి తిరుగుతున్నాడేమో. దయ్యం అంటే నాకు భయం రా, గట్టిగా మాట్లాడుకో. పని నెమ్మదిగా వెళ్ళు, గబుక్కుని తాళం వేసి చటుక్కుని వచ్చాయి. నువ్వు పని చేయి, చటుక్కుని తాళం వేసి గబుక్కుని వచ్చి మొత్తం అంతే చూడు. నేను ఉన్నాను కదరా నీ వెనకాల, నీకు భయం ఏంట్రా? నువ్వు వెళ్ళు. ఏనంత చోడు వెనకాలంటే నాకు భయం ఏంటా? ఇదేమిటి ఇలా ఇద్దరు కావలించుకున్నారు? బాల్రూమ్ డాన్స్ చేస్తున్నారా? గౌరీయా, నీతో ఏ డాన్స్ చేయాలని రిహర్సల్ చేశాడు వీడు. దొత్త బొమ్మల డాన్స్ నా రెండు కాళ్ళు చెతకపోటు చేస్తున్నాడు. గౌరీ, నువ్వు నమ్ముకోవాలేదో, నేను చిందేస్తుంటే పడుచులంతా వారాన్ని డ్రస్ చేయాలనుకున్నా. ఏది నాతో చిందే చూస్తాను.